ఈ రోజు వీడియోలో చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడు. మీలో చాలా మందికి ల్యాప్టాప్ తీసుకోవాలంటే అసలు వాటిలో ఏమేం కన్సిడర్ చేయాలో తెలియదు. వాటి కోసం చూద్దాం. మీరు స్టూడెంట్స్ అయినా ఆర్ ప్రొఫెషనల్స్ అయినా ఆర్ మీ ఇంట్లో వాడటానికి డైలీ యూసెస్ కోసం అయినా సరే ఈ వీడియో గైడ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ల్యాప్టాప్ తీసుకోవడం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు లాస్ట్ కు వచ్చేసరికి ఒక ఐడియా అయితే వస్తుంది ఎటువంటి ల్యాప్టాప్ తీసుకోవాలి, ఏమేం కన్సిడర్ చేయాలి అనేది. ఫస్ట్ వచ్చేసరికి మీరు అసలు ల్యాప్టాప్ ఎందుకు తీసుకుంటున్నారు, దాని అవసరం ఏంటి అనే ఒక ఐడియా ఉండాలి మీకు. లైక్ మీరు స్టూడెంట్స్ అయ్యి బడ్జెట్ లో ఒక ల్యాప్టాప్ చూస్తున్నారా, లేకపోతే మీరు గేమ్స్ ఆడడం కోసం, గేమింగ్ కోసం హై పెర్ఫార్మెన్స్ టైప్ ఆఫ్ ల్యాప్టాప్ చూస్తున్నారా, ఆర్ మీరు ఇంట్లో డైలీ యూసెస్ కి ల్యాప్టాప్ చూస్తున్నారా, మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనే నీడ్ మీకు క్లారిటీగా తెలియడం అనేది చాలా అవసరం ల్యాప్టాప్ తీసుకునే ముందు. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ల్యాప్టాప్ ఎందుకు తీసుకుంటున్నారు, దాని నీడ్ ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి ల్యాప్టాప్ కొనే ముందు. నెక్స్ట్ మీ ల్యాప్టాప్ కి బడ్జెట్ ని సెట్ చేసుకోండి. అంటే మీరు ఎంతలో ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నారు అనేది. ల్యాప్టాప్స్ అనేవి 50,000 కన్నా తక్కువ ఉంటాయి, 2 లక్షల కన్నా ఎక్కువ ఉంటాయి. బట్ మీ అవసరం ఏంటి, మీ బడ్జెట్ ఏంటి అనేది సెట్ చేసుకుంటే దాన్ని బట్టి ఆప్షన్స్ అనేది నేరో చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్ స్పెసిఫికేషన్స్ ని చూసుకోవాలి. స్పెసిఫికేషన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్స్ ని కన్సిడర్ చేయాలి, అవేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ది ప్రాసెసర్, ఇంటెల్ ఆర్ ఏఎండి. ప్రతిరోజు టాస్క్లు కి i5 ఆర్ Ryzen 5, దీనికన్నా తక్కువ లేకుండా చూస్ చేసుకోవాలి. సెకండ్ ది ర్యామ్, మినిమం 8 GB ఉండాలి, 16 GB అయితే మల్టీ టాస్కింగ్ కి చాలా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి స్టోరేజ్, ఆల్వేస్ SSDs ప్రిఫర్ చేస్తాయి, ఎందుకంటే SSDs అనేది హార్డ్ డ్రైవ్స్ కన్నా ఫాస్ట్ గా ఉంటాయి. ఎట్లీస్ట్ 256 GB SSD చూడండి. అండ్ ఫోర్త్ గ్రాఫిక్ కార్డ్, గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కి చాలా ఇంపార్టెంట్, డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉండాలి. సో ఈ రెండిట్లో చూస్ చేసుకోండి, నివిడియా ఆర్ AMD. అండ్ ఇది గుర్తు పెట్టుకోవాల్సింది, మీరు ల్యాప్టాప్ కొనే ముందు దాని బ్రాండ్ ఏంటి అండ్ వారంటీ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. బ్రాండ్ అండ్ వారంటీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే బ్రాండ్ రెప్యుటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వారంటీ వచ్చేసరికి 1 ఇయర్ ఇస్తాయి, కొన్ని బ్రాండ్స్ అడిషనల్ కవరేజ్ కూడా ఇస్తున్నాయి వారంటీలో. కొన్ని బ్రాండ్స్ డ్యూరబిలిటీ అండ్ కస్టమర్ సర్వీస్ లో చాలా ఫేమస్ ఉంటాయి. సో బ్రాండ్ అండ్ వారంటీ అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ చూడాలి. డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీని అస్సలు మర్చిపోకండి. డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లే 1920x1080, ఇది స్టాండర్డ్ అనమాట. కానీ షార్ప్ విజువల్స్ కావాలి అనుకుంటే 4K కన్సిడర్ చేయండి. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మెటల్ బాడీ స్ట్రాంగ్ గా ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్ కూడా లైట్ వెయిట్ అండ్ అఫోర్డబుల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ అండ్ పోర్టబిలిటీని చూడాలి. మీరు ఎప్పుడు ట్రావెల్ చేసే టైప్ అయితే బ్యాటరీ లైఫ్ అండ్ పోర్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎట్లీస్ట్ 8 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే చూడండి. అండ్ వెయిట్ కూడా చూడండి, 1.5 kg కన్నా తక్కువ ఉంటే అది పోర్టబుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా చూడండి. చివరిగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా చూడండి, లైక్ కీబోర్డ్ బ్యాక్ లైట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, లేకపోతే టచ్ స్క్రీన్. ఇవి కూడా మీ ల్యాప్టాప్ ని ఇంకా కన్వీనియంట్ చేయగలుగుతాయి. ఫైనల్ గా ల్యాప్టాప్ కొనడం అనేది చాలా పెద్ద డిసిషన్. సో మీరు ల్యాప్టాప్ కొనే ముందు ఈ స్టెప్స్ గానీ ఫాలో అయ్యి ల్యాప్టాప్ ని చూస్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. డిస్క్రిప్షన్ లో నేమ్ పిక్ చేసిన కొన్ని ది బెస్ట్ ల్యాప్టాప్స్ లింక్స్ అయితే ఇస్తాను, అవి కూడా చెక్అవుట్ చేయండి, మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ఈ వీడియో గానీ మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ ని కొనాలనుకుంటున్నారో వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టెక్ గైడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. I'll see you on next video guys. Thanks for watching.